హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు నేను మీ దీప్తిశ్రీ పిల్లలకి బోన్స్ ఖచ్చితంగా హెల్దీగా ఉంచుకోవాలి రీసెంట్ డేస్లో నేను తరచుగా వింటుంది పిల్లలకి బోన్స్ ఫ్రాక్చర్ అవుతున్నాయని వింటూ ఉన్నాను ఇలా కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చిన్నారుల డైట్ ప్లాన్లో ఈ రెసిపీని అయితే యాడ్ చేయండి పిల్లల ఒక బోన్స్కే కాకుండా హార్ట్ కి ఎనర్జీ లెవెల్స్ని ఇట్టే ఇంక్రీస్ చేస్తుంది ఈ రెసిపీ పిల్లల్ని హెల్దీ వేలో వెయిట్ గెయిన్ కూడా చేస్తుంది ఎనిమిది నెలల పిల్లల నుండి రెండు సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు రెండు సంవత్సరాల పైబడిన పిల్లలకి సేమ్ రెసిపీ మనం రైస్ లాగా కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అది ఎలాగూ అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం సమయంలో పిల్లలకి ఈ ఆహారాన్ని పెట్టుకోండి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మరికొన్ని హెల్దీ రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి మొదటిసారి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ రెసిపీ కోసం ఒక బాండీలో టూ ఆల్మోండ్స్ టూ వాల్నట్స్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ జీరాని వేపుకోవాలి పిల్లలకి ఎనిమిది నెలలు వచ్చినాక డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా అలవాటు అయితే చేయాలి పంకిన్ సీడ్స్ పిల్లలకి అలవాటు చేయండి పిల్లల ఒక అరుగుదలకి స్కిన్ టోన్కి హార్ట్కి పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు త్వరగా మానిపోవటానికి అలాగే ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి ఎంతగానో సహాయపడతాయి ఈ పంకిన్ సీడ్స్ అనేవి నేను శ్రీయాషికి రోజు మార్నింగ్ నానపెట్టిన పంకిన్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ అయితే ఇస్తున్నాను ఇవి వేపుకుని చల్లారినిచ్చి పొడిలాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్స్ జొన్నపిండిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి నేను మిల్లు పట్టించిన జొన్నపిండి జొన్నల్ని కొని శుభ్రంగా కడిగి ఎండలో ఆరపెట్టుకుని మిల్లు పట్టించాను మనం గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఇంత మెత్తగా పొడిలాగా గ్రైండ్ అవ్వట్లేదు మనకి అందుకనే నేను మిల్లు అయితే పట్టించాను ఒక్క నిమిషం పాటు వేపుకుని బౌల్లో వేసుకుని లమ్స్ ఏమీ లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుని పక్కన పెట్టుకుందాం అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక చిన్న బౌల్ తురిమిన క్యారెట్ని వేపుకుని టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నీళ్లు పోసుకుని కలిపి పెట్టుకున్న జొన్నపిండిని వేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న ఆల్మోండ్స్ వాల్నట్ పంప్కిన్ సీడ్స్ పొడిని వేసి మరొకసారి మొత్తం కలిపి వన్ ఇయర్ అండ్ అబౌవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పు కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేయండి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు సంవత్సరాల పైబడిన పిల్లలకి అయితే త్రీ ఆల్మండ్స్ త్రీ వాల్నట్స్ వన్ టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి జొన్నల్ని ఆరు గంటల పాటు నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుని మిక్సీలో జస్ట్ ఒకే ఒకసారి అలా తిప్పి ఆఫ్ చేయండి వన్ ఇస్టు త్రీ రేషియోలో నీళ్లు తీసుకుని కుక్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా వేసి కుక్ చేయండి ఇందులో మీరు సాంబార్ లేదా ఏమన్నా పులుసు కర్రీస్ అన్న వేసి చిన్నారులకైతే పెట్టుకోవచ్చు అనమాట ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్